హైదరాబాద్ లో పలుచోట్ల ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. ఉప్పల్ ఘట్కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలు విస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రామంతపూర్, చిలకానగర్, ఫిర్జాజీగూడ, బోడుప్పల్, మేడిపల్లి, పోచారలో వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. వర్షం ధాటికి ఘట్కేసర్లో చెట్లు రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో షామీర్పేటలోని గాలి దుమారానికి చెట్లు విరిగి ఒక బైకర్ పైన పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ లో అందిస్తారు. లహరి, హైదరాబాద్ లో పలు చోట్ల ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదైంది. దాదాపుగా ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాల పరిధిలో అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల గాలి వేగంతో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. రామంతపూర్, అలాగే చిలకానగర్, పిచ్చాది కూడా, మేడ్చల్, మేడిపల్లి వర్షానికైతే జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. వర్షం ఒక్కసారిగా మనం మార్నింగ్ నుంచి కూర్చొని చూసుకోవచ్చు. పొడి వాతావరణం, ఉష్ణోగ్రతలతో వేడి ఉక్కపోతతో నమోదైనటువంటి వాతావరణం సడన్ గా అకాల వర్షంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. అటువైపుగా ఉన్నటువంటి ఆ చెట్లు రోడ్డుగా అడ్డంగా పడడంతో కూడా ఫుల్ అటువైపుగా వెళ్తున్న వెహికల్స్ మొత్తం కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇలా పలు చోట్ల కూడా విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. అలాగే మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలో ఉన్నటువంటి చాలా ఏరియాలు అయితే ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురుగాలతో అయితే కూడినటువంటి వర్షం నమోదైంది. చాలా చోట్ల కూడా చెట్లు విరిగిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇంకొక ఏరియాలో చూసుకున్నట్టయితే తిమ్మాయిపల్లి నుండి షామీర్పేట వెళ్లే దారిలో అయితే గాలి దుమారానికి అయితే చెట్టు విరిగి ఒక బైకర్ పైన పడటంతో అక్కడికక్కడే కూడా ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మృతి చెందడం జరిగింది. సో ఈ బైక్ నెంబర్ ఆధారంగా కూడా ఒక మనిషిని ఎవరైనా గుర్తుపట్ట కూడా కుటుంబీకులకు తెలియజేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఉదయం నుంచి పొడి వాతావరణం నమోదైంది. ఉష్ణోగ్రతలు కూడా మరో వారం 10 రోజుల పాటు కూడా ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. పగలంతా కూడా పొడి వాతావరణంతో ఉంటుంది. సాయంత్రం వెళ్ళిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఒకవైపు వాతావరణ శాఖ చెప్తూనే చెప్పింది. కానీ ఇదే విధంగా ఒక్కసారిగా అంటే మధ్యాహ్న సమయంలోనే అకాల వర్షం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వర్షం కురవడంతో చాలా ఏరియాలు కూడా జలమయమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే బంగాళాఖాతంలో వాయుగుండం తెలంగాణ ప్రవాహంలో ఉండదని చెప్పింది ఐఎండీ. కానీ రాష్ట్రంలో కూడా ఒకవైపు పెరుగుతున్న ఎండలు రానున్న 5 రోజుల పాటు కూడా పొడి వాతావరణం ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ రానున్న 5 రోజులు లేదా వారం 10 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా కూడా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే పగటి పూట వేడి ఉక్కపోత, ఒక్కసారిగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే కింది స్థాయి గాలులు అయితే ప్రధానంగా మన పడమర వాయువ్య దిశల నుండి అయితే వీస్తున్నాయి. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా కూడా 2-3 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలు మాత్రం చెప్పడం జరిగింది. భద్రాద్రి, కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అయితే ఎక్కువ అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాగే మనం చూసుకోవచ్చు నైరుతి ఋతుపవనాలు కూడా దక్షిణ బంగాళాఖాతం, అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతం కూడా ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మరో 5 రోజుల పాటు కూడా పొడి వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరంగా ఎవరైనా సరే వర్షపాతం నమోదైనప్పుడు చెట్ల కింద నిలబడితే కొన్ని చోట్ల చెట్లు వంగి ఉన్నటువంటి దగ్గర చెట్లు విరిగిపడే అవకాశం ఉంటుంది. అలాగే చాలా చోట్ల కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో విద్యుత్ అంతరాయం కూడా జరిగింది. సో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితిగా మనకు అనిపిస్తుంది. Thank you.